వాళ్ళిద్దరూ కత్తులు దూసుకున్న నేతలు. కనిపిస్తే కంటి చూపుతోనే చంపుకునేంతటి కసి. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలడానికి వీల్లేదు. రైలు పట్టాలు దాటితే ఫ్యాక్షన్ సెగలు పొగలు గక్కుతాయి. ఎన్నికలు వచ్చాయంటే చాలు, పేట వ్యవహారం ఢిల్లీ ఎన్నికల కమిషన్కు తలనొప్పిగా మారుతుంది. కానీ ఒక్కసారిగా సీన్ మారింది. ఆ ఫ్యాక్షన్ జోన్లో రాజకీయ వైరం ఒక్కసారిగా మాయమైపోయింది. నరసరావుపేటలో వచ్చిన మార్పు చూసి జనానికి మతిపోతోంది. కోడెల ప్లస్ కాసు కృష్ణారెడ్డి ఈ కలయికే ఇప్పుడు గుంటూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా హాట్ టాపిక్ అయింది. ఒకరు ఉప్పు మరొకరు నిప్పు, అయినా పాలు నీళ్లలా మారి కలిసిపోయి కెమెరాలకు ఫోజివ్వడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాసు కృష్ణారెడ్డికి కోడెల శివప్రసాద్కు మధ్య ఉన్న రాజకీయ వైరం ఈనాటిది కాదు. అయినా వీరిద్దరూ ఇలా కలిసిపోవడంతో నరసరావుపేట వాసులకు కొత్త ఆశలను కల్పిస్తోంది. గుంటూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనూ సంథింగ్ స్పెషల్ నియోజకవర్గం నరసరావుపేట. రాజకీయాలు ఇక్కడ ఉన్నంత వాడివేడిగా ఎక్కడా ఉండవు. ఓవైపు కాసువర్గం, మరోవైపు కోడెల వర్గం నిత్యం కత్తులు దూసుకుంటాయి. దాదాపు 3 దశాబ్దాలుగా వీరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. 1983 వరకు కాసు కుటుంబం హవా కొనసాగగా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో కోడెల హవా మొదలైంది. ఆ ఎన్నికల్లో కాసు కృష్ణారెడ్డిని ఓడించిన కోడెల ఆ తర్వాత వరుసగా 5 సార్లు నరసరావుపేట నుంచే గెలుపొందారు. అయితే 2004, 2009 మాత్రం ఆయన పరాజయం పాలయ్యారు. మళ్లీ లైమ్ టైంలోకి వచ్చిన కాసు కృష్ణారెడ్డి తన దూకుడు చూపించారు. 2014 ఎన్నికల్లో అయితే కోడెల అరెస్టు వెనుక కాసు ప్రమేయం ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీ కోరుకోవడంతో పక్కనే ఉన్న సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు కోడెల. అనంతరం స్పీకర్గానూ బాధ్యతలు చేపట్టారు. సత్తెనపల్లిని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే సత్తెనపల్లికి షిఫ్ట్ అయినా కోడెల మనసు మాత్రం నరసరావుపేటపైనే ఉంది. నరసరావుపేట నుంచి గెలిస్తే ఉండే ఇమేజ్ వేరుగా ఉంటుందనుకున్న ఆయన ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నరసరావుపేట ఇన్ఛార్జిగా అక్కడ అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో పేట మున్సిపాలిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కోడెలకు కలిసొచ్చింది. అందుకే శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రులు హాజరు కాబోతున్నారు. ఇక్కడే రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించారు కోడెల. నరసరావుపేట నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. శతాబ్ది ఉత్సవాల పనులను దగ్గరుండి చూడాలని కోరారు. అంతటితో ఆగలేదు. నరసరావుపేటకే చెందిన మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. కోడెల ఆ ఇంటికి వెళ్లడమే పెద్ద సంచలనం అయిపోయింది. శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించడమే కాకుండా పేట అభివృద్ధికి సహాయం అందించాలని కోరారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి వర్య కృష్ణారెడ్డి గారు, మిగతా రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో సహకరించాలని పాల్గొనాలని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. అదేవిధంగా సహకరించడంతో పాటు ఏదైనా సలహాలు కూడా ఈ పట్టణ అభివృద్ధి కోసం, పట్టణం ఇంకా మరి అన్ని వసతులు కలిగిన పట్టణంగా తీర్చిదిద్దడం కోసం స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా చేస్తున్నటువంటి నిర్మాణాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వారి సలహాలు సూచనలు కూడా ఇస్తే తీసుకొని చెప్పి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవాళ స్పీకర్గా అలాగనే నాటిన సహచర స్నేహితులు పార్లమెంట్ సభ్యులు సాంబశివరావు గారు ఇరువురు వచ్చి ఆహ్వానించడం చాలా ముదావహం, వారి కృతజ్ఞతలు. ఏదేమైనా అందరు కలిసి చేసుకునే పండుగ లాంటి కార్యక్రమంగా చేస్తున్నామని స్పీకర్ గారు ఇప్పుడే చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్నమాట ప్రకారం వీటన్నిటికీ ఏ విధంగా మరి ఫండ్స్ కోరతారో అవన్నీ కూడా ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోడెల ప్రత్యర్థులందరినీ కలవడంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. కోడెల శివప్రసాద్ ఒక అడుగు ముందుకు వేశాడు, ఒక అడుగు వెనక్కి వేసినా కానీ కాసు కృష్ణారెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి నరసరావుపేట మున్సిపాలిటీ 100 సంవత్సరాల వేడుకకు హాజరయ్యాలని చెప్పి కూడా కోరారు. ఆయన కోరిక మేరకే కాసు కృష్ణారెడ్డి కూడా వచ్చి అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. ఇదేమైనా సరే పల్నాడు ప్రాంతంలో కక్షలు కార్పణ్యాలు వీడి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని చెప్పి కూడా పల్నాడు ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు నేడు ఫలితమే ఈ పల్నాడు అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వీడియో చిన్నతో శివ ఎక్స్ప్రెస్ టీవీ నరసరావుపేట.